हेलो फ्रेंड्स, नेनु मी डॉक्टर साईचंद्र। ई रोज मनतो ओक मैडम उन्नारु। सो आवड़की एल्बो पेन तो रावडम जरिगिंदी, टेनिस एल्बो कंडीशन अन्नमाट। ओकसारि ओकसारि चूद्दामु मैडम। एंटी मैडम प्रॉब्लम? नोपोचिंदि डॉक्टर। इक्कड 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 वेल बेड चूपिंदि इक्कड। ओके, पड्डारंडि? దెబ్బ తాకిందా? పడలేదు డాక్టర్, సడన్ గా ఉంది అట్లా। ఓకే, ఎన్ని రోజుల నుంచి ఉందండి? 1 మంత్। సో ఈ రీజియన్ లోనే కదా అండి? ఇక్కడే ఇక్కడే ఇక్కడే। సో దీన్ని టెన్నిస్ ఎల్బో అని అంటారు ఫ్రెండ్స్। లాటరల్ ఎపికాండైల్ దగ్గర పెయిన్ ఉంటుంది, దీనికి ఇంకో పేరు లాటరల్ ఎపికాండైలైటిస్। సో ఇది ఎవరిలో కామన్ అంటే, టెన్నిస్ ఎల్బో అంటే ఓన్లీ టెన్నిస్ ప్లేయర్స్ లో అనేం అనుకోవద్దు, ప్లంబర్స్ లో కార్పెంటర్స్ లో కూడా మనం ఈ కండిషన్ చూస్తూ ఉంటాము। ఎవరైతే రిపీటెడ్ గా ఈ చేతులు ఈ తిప్పే మూమెంట్ ఉంటుంది కదా, ఇట్లా మూమెంట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇక్కడ పెయిన్ వస్తుంది అన్నమాట। సో ఎల్బో దగ్గర పెయిన్ వస్తుంది। సో ఎందువల్ల అంటే మైక్రో టియర్స్ వల్ల, మజిల్ లో మైక్రో టియర్స్ వల్ల అట్లా జరుగుతదన్నమాట ఈసీఆర్బిఏలో। అదే కాకుండా ఒకసారి స్పెసిఫిక్ రీజన్ కూడా ఉండకపోవచ్చు, యూజువల్గా 30 to 50 ఇయర్స్ ఏజ్ మధ్య వాళ్ళకు వస్తుంది అనమాట। యూజువల్గా నొప్పి అని చెప్తారు, ఒక్కోసారి రిస్ట్ దగ్గర గ్రిప్ కూడా ఉండదు, ఒక్కోసారి రాత్రిపూట ఎక్కువ నొప్పి వస్తూ ఉంటుంది అంటారు ఎల్బో దగ్గర। సో యూజువల్గా ఏంటి అంటే వాళ్ళకి ఎక్స్రేలో పెద్ద చేంజెస్ ఏం కనపడవు, ఇనిషియల్గా మనం జస్ట్ మెడిసిన్సే ఇస్తాము, సింపుల్ అనాలజెసిక్స్ ఇస్తాము, అప్పటికీ తగ్గట్లేదంటే ఇంకా సివియర్గా పెయిన్ ఉందంటే వాళ్ళకి వివిధ రకాల అదర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి। ఏంటి అంటే బ్రేస్ లేకపోతే స్టిరాయిడ్ ఇంజెక్షన్ లేకపోతే పిఆర్పి ఇంజెక్షన్ లేకపోతే వెరీ రేర్గా సర్జికల్ ఇంటర్వెన్షన్ ఉంటుంది, అది చాలా రేర్ ఫ్రెండ్స్। యూజువల్గా అనాలజెసిక్స్ అండ్ అనాలజెసిక్స్తో కూడా తగ్గకుండా సివియర్గా పెయిన్ ఉందంటే అప్పుడు లోకల్గా స్టీరాయిడ్ ఇంజెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట। సో వాళ్ళకి ఏంటంటే రిపీటెడ్గా ఈ ట్విస్టింగ్ మూమెంట్స్ ఈ మూమెంట్స్ చేయొద్దని చెప్తాం ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి, కింద కామెంట్స్లో మీ కామెంట్స్ తెలియజేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై।